శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో రథ సప్తమి సందర్భంగా అరసవిల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసులతో కలిసి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి కరుణించి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు ఆదిచిని కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే విశేష పూజలు అందుకుంటున్న ఆదిత్యుడు శ్రీకాకుళంలో కొలువు తీరడం ఈ ప్రాంత ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి కరుణతో కరోనా బారు నుండి రక్షించబడ్డామన్నారు. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాధించే దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిర్విఘ్నంగా అన్ని శుభాలు జరిగేటట్టుగా ఆ స్వామిని ఆశీర్వదించమని భగవంతుని కోరుకున్నాను. అలాగే నేను నా శ్రేయాభిలాషుడు నా కుటుంబం అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో దేశంలోనే ముందుండాలని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందాలని కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుని మనస్ఫాక్షిగా కోరుతున్నాను. మనం చేసిన పాపపుణ్యాలకి ప్రత్యక్ష కర్మసాక్షి ఒకడు ఉన్నారు, అది సూర్యభగవానుడని గుర్తించుకొని జీవితంలో పవిత్రమైనటువంటి ఆలోచనలతోనూ పవిత్రమైనటువంటి భావాలతోనూ జీవనాన్ని సాగించాలన్నటువంటిదే ఈనాడు రథసప్తమి నాడు ప్రజలకిచ్చే నా సందేశమని తెలియచేస్తూ గొప్ప పుణ్యదినం నాడు ఈనాడు ఆ మహానుభావుణ్ణి దర్శనం చేసుకునే మహద్భాగ్యం కలిగించిన ఆ సూర్యదేవునికి ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి ఈ కార్యక్రమాలను అరేంజ్ చేసినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్కు ఎలాంటి అంటువైడ్ ఇన్స్టెన్సెస్ ఏమీ లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగానికి మరీ ముఖ్యంగా ఈనాడు మన జిల్లా అధికార యంత్రాంగ ప్రదసారథిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుండడం మాకు చాలా ఆనందం చాలా గౌరవం అనిపించిందని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రథసప్తమి ఘనంగా జరుపుకుంటున్నాం. సూర్యుడిదేవు ఒక ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పి నేను వేడుకున్నాను. అలాగే మరి మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యానికి మనందరికీ ఇవ్వడానికి ఒక ప్రార్థన చేసుకున్నాను. ఈ కరోనా వంటి మహమ్మారి మరి మళ్ళా రాకూడదు, ఇటువంటి ఇబ్బందులు ప్రజలు ఇంకొకసారి పడకూడదని చెప్పి నేను వేడుకున్నాను. మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మంచి పరిపాలనలో అందరికీ మంచి జరగాలని చెప్పి వేడుకున్నాను.